తప్పకుండా ఎందుకంటే తోసుకుంటే వెళ్తావా? మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నారు? పదండి ముందుకు పదండి తోసుకు పై పైకి అన్నారు. అందుకే తోసుకుంటూ వెళ్తున్నావు, నీకేమో అభ్యంతరమా? తప్ప, కూర్చోమ్మా. అలాగే బాబు. నీకోసం కదా సీట్ ఖాళీ చేసింది, అమ్మాయి కోసం లేలే. చూడండి మాస్టరు, అసలే దేశంలో జనాభా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఇలా కడుపు చేసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వెర్రెక్కిపోతారు, అప్పుడు ట్రాఫిక్ పెరిగిపోతుంది. అప్పారావు, వెనకని చూసి మా అప్పారావు అనుకున్నాను. కాదు, నా పేరు అప్పలమ్మ. ఇంకోసారి చేయి వేసామంటే టికెట్ 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 సార్, టికెట్ ప్లీజ్. టికెటా? అక్కడేం రాసిందో చూడు. తగిన చిల్లర ఇచ్చి టికెట్ తీసుకోవాలని ఉంది. ఆ దగ్గర చిల్లర లేదు, అందుకే నేను టికెట్ తీసుకునే అవసరమే లేదు. నోట్ ఇవ్వండి సార్, చిల్లరేస్తాను. నోటా? ఆ విషయం నువ్వు ఇక్కడెక్కడ రాలేదే. ఇదిగోండి. ఏమిటిది మాస్టరు? మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నారు? ఏమన్నారు? తెలుగు వీర లేవరా అన్నారు. అవును. అవునా? అవును. పదండి, ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. పదండి పదండి. ఎస్ సార్, వస్తున్నా సార్. ఎస్ సార్. ఈ కుర్రాలను తీసుకెళ్లి వీళ్ళ కాలేజీ గేట్ దగ్గర బట్టలు లేకుండా నిలబెట్టు. అలాగే సార్. ఇవిడు మా అత్తయ్య అండి. ఈవిడ పేరు జాకీ. కాదు, నా పేరు జాకీ, ఆవిడ పేరు రాణి అండి. ఈవిడ ఎక్కువగా మాట్లాడతారా? అప్పుడు ఎక్కువ అండి, అప్పుడు కూడా తక్కువ. వయసు? వస్తామండి. నమస్కారం. అమ్మో పాపం ఎక్కువ. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారు కాలేజీ గేటు ముందు ఇలా గొట్లోడు దించి మానభంగం చేయించారా? సార్, వీళ్ళు ఏడు కొండల మనిషి గారికి తెలీదా? తెలుసో లేదో కానీ ఇంత జరిగిన తర్వాత మన కుర్రవాళ్ళు కాలేజీ ఎలక్షన్లో గెలవరు. ఇక మనం ఏ ఉద్యమం మొదలెట్టినా స్టూడెంట్ సపోర్ట్ మనకు ఉండదు. కాబట్టి మనం ఎత్తున చెంగేసుకోవలసింది. భవిష్యత్తు చెప్పి పై పెట్టాలని ప్రయత్నం చేయబోక. జరిగింది చెప్పావుగా, జరగాల్సింది నేను చెప్తాను. చెయ్యడానికి కూడా తేడా తెలియని మీరు న్యాయాన్యాయాలకు ధర్మాధర్మాలకు మధ్య తేడా ఇంకేం తెలుసుకుంటారు? మిస్టర్ అశ్వత్థామ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే నీ జాతకం నా అర్జెంట్ ఫైల్లో మొదటి పేజీ. నువ్వు పగలు ఎంత పెద్ద మనిషివో, రాత్రి ఎలాంటి బందిపోటువో కూడా తెలుసుకున్నాను. ఎప్పటికైనా నీ చేతులకు సంఖ్యలు వేసి తీరుతాను. అన్యాయం అక్రమం ఎక్కడ జరుగుతున్నా అరక్షణంలో అక్కడికి చేరుకుని అమాయకులను ఆదుకోవడం నీ చేస్తున్న నేరమైతే ఇప్పుడు మిమ్మల్ని రక్షించడం కూడా నెరవేక. నీ కథలు నమ్మటానికి నేను పాపాయని కాదు, పోలీస్ ఆఫీసర్ని. ఈ రౌడీలను నా మీదకు పంపి నన్ను రక్షించినట్టు నాటమాడుతున్నావా అశ్వత్థామా? టేక్ కేర్. ఇన్స్పెక్టర్, కిరాయి రౌడీని తెచ్చుకునేంత చవటను కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురు నిలిచి పోరాడటం ఈ అశ్వత్థామకు అలవాటు. గుడ్ బై.